వర్గాలు నైనేషనల్ టీవీకి స్వాగతం. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 పైన వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపి కిషన్ రెడ్డి రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ నెల 13 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 6 రోజుల పాటు నడవనుంది. కేవలం గురువారం మాత్రమే ఈ వందే భారత్ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లు ఆగనుంది. మొత్తం 530 మంది ఇందులో ప్రయాణించవచ్చు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రెండో వందే భారత్ రైలుకు కాగా సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండోది కావడం విశేషం. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒకటి, మరి గత జనవరి సంక్రాంతిగా ఈ యొక్క విశాఖపట్నం హైదరాబాద్ మధ్యలో ఫస్ట్ ట్రైను అదేవిధంగా కాచిగూడ యశ్వంతపూర్ మధ్యలో 3వ ట్రైన్, అదేవిధంగా సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో కూడా ఈ రకంగా మొత్తం 3 ట్రైన్లు ఇప్పటికీ వందే భారత్ ట్రైన్లు రావడం జరిగింది. ఈరోజు మరొక అడిషనల్ ట్రైన్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర భారత్ కి వికాస్ ఆజ్ కా యే వికాస్ పర్వ్ కా బడా మహత్వ హై. మా దూసరా కోచ్ अत्याधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण पिछले 10 वर्षों में किया गया. भारतीय रेलवे को भी स्टॉल्स पर महत्वपूर्ण क्षण आ रहा है जब माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अपने आशीर्वचनों से हम सभी का मार्गदर्शन करें. माननीय प्रधानमंत्री महोदय से अनुरोध है अपने बहुमूल्य संबोधन से हमें अनुग्रहित करें రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సంస్థ కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం ఎక్స్ప్రెస్ బస్సులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్లు కలిసి హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం 500 బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రోజు నుండి 25 మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి వచ్చాయి. మెట్రో ఎలక్ట్రానిక్ బస్సులను మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. మోడర్న్ లుక్, కంఫర్టబుల్ సీటింగ్తో తొలిసారి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను తీసుకొచ్చింది ఆర్టీసీ. ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. లాంచింగ్ చేస్తున్న సందర్భంగా చీఫ్ ఎస్గా విచ్చేసిన గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, ఆయన మంత్రి మహిళలతో పాటు ఆర్టీసీ గ్రామాలలో రోడ్లు లేవని చెప్పి ఆర్టీసీ బస్సులు పనిచేసిను. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి రోడ్లు, భవనాలు, రాష్ట్ర రోడ్డు రవాణా
అంటే అన్న బస్సు రోడ్డు వేస్తే మన బస్సు నడుస్తుంది, అటువంటి రవాణా రోడ్డు శాఖ మంత్రులు అభినవ సంబంధం అంతే కదా, అంతే కదా అన్న అదే చెప్పిండు. రోడ్డు ఉంటేనే బస్సు అవుతుంది, పైసలు ఉంటేనే మేము కూడా పైసలు ఇవ్వాలి, మాకు కూడా పైసలు రావాలని ఫైనాన్స్ మినిస్టర్ ఆ విధంగా అగ్రిమెంట్ ఉంటే మీరు చేసుకోరు అని అంటే మీకేం ఇబ్బంది ఏం రానియం. ఆర్టీసీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే పట్టించుకోనటువంటి ఇంట్ల మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇల్లు ఏ విధంగా కలకలలాడుతుందో మిన్నిండు మనసుతోటి సహకారం కావాలని కోరుతూ మరొకసారి హృదయపూర్వకంగా ప్రభుత్వానికి ఇంకా రవాణా శాఖ అధికారులకి ఆర్టీసీ సిబ్బందికి పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఆర్టీసీకి సంబంధించి గతంలో చాలా విషయాలు వినేవాళ్ళం. ఎప్పుడూ ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం బాధపడుతున్నారని, లేకపోతే ఆర్టీసీకి కావాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి రావాల్సింది రాకపోవటం వలన ఇబ్బంది పడుతున్నారని, ఆర్టీసీని ఎప్పుడు ప్రైవేట్ పరం చేస్తారో అనేటువంటి ఆందోళన, ఆర్టీసీ ఆస్తులను అమ్ముతారో అనేటువంటి ఆందోళన, ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా మిగలదేమనేటువంటి ఆందోళన ఎప్పుడూ వింటూ ఉండేవాళ్ళం. అటువంటి ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆనాడు మనమందరం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ పెద్ద ఎత్తున సమ్మె చేస్తే కూడా ఆ సమ్మెను ఉక్కుపాదంతో అనగదొక్కి మీకు స్వేచ్ఛ అనేదే లేకుండా, భావస్వేచ్ఛ అనేదే లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వ టీఆర్ఎస్ పాలనను చూశాం. ఈరోజు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాలేదు, కేవలం అతి కొద్ది సమయంలోనే ఇవాళ ఆర్టీసీ బస్సు కొత్త కొత్త బస్సులతో ఆర్టీసీ తిరుగుతూ ఉంది. ఈ రాష్ట్రం కూడా నేను భావిస్తూ ఉన్నాను పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, 2,00,000 మందికి రవాణాని సౌకర్యాలు కల్పిస్తూ ముందు కవరేజ్ లో ఉన్న జర్నలిస్టులను తిట్టిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ భారీపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఆదివారం వరంగల్లో మంత్రుల పర్యటన సందర్భంగా ఎస్ఎన్ఎం క్లబ్ లో జరిగిన కార్యక్రమాన్ని కవరేజ్ చేసేందుకు జర్నలిస్టులు వెళ్లారు. వీడియోలు తీసేందుకు వెళ్లగా డీసీపీ భారీ వచ్చి వారిని బూతులు తిట్టి నెట్టేశారు అనరాని మాటలు అన్నారు. దీనికి నిరసనగా సోమవారం హన్మకొండ బాలసముద్రంలోని వరంగల్ ప్రెస్ క్లబ్ నుంచి సిబి ఆఫీస్ వరకు ర్యాలీ తీసి కమిషనర్ అంబర్ కిషోర్ జాకు వినతి పత్రం ఇచ్చారు. డీసీపీపై చర్యలు తీసుకోవడంతో పాటు జర్నలిస్టులను దూషించినందుకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. సిపి నుంచి సరైన స్పందన రాకపోవడంతో అక్కడి నుంచి నేరుగా ఇంతజార్ గంజ్ పిఎస్తో డీసీపీ భార్యపై ఫిర్యాదు చేశారు. డీసీపీపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి జర్నలిస్ట్ కు పేరు పేరున మొదటగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ మన నిరసన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనమంతా కూడా మన వాహనాలు ద్విచక్ర వాహనాలపైన ర్యాలీగా కమిషనరేట్ కు వెళ్తాము. అక్కడ సిపిని కలిసి మనం ఒక వినతి పత్రం రెడీ చేసినాము. ఆ వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత సిపి గారు చెప్పే సమాధానం సంతృప్తి చెందితేనే ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది మనం బంద్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ సిపి గారి సమాధానం మనకు సంతృప్తి చెందకుంటే ఈ యొక్క కార్యక్రమం అనేది వాళ్ళు దిగొచ్చే వరకు కూడా కొనసాగిస్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా జర్నలిస్టుల పైన జర్నలిస్టుల పైన దాడులు, ఈ జర్నలిస్టుల పైన నెట్టివేయడాలు, జర్నలిస్టుల పైన అకారణంగా దూషించడం అనేది ఇటీవల ఎక్కువ జరుగుతున్నది. మొన్న ఏదైతే శివరాత్రి రోజున ఈవెన్ అక్కడ 1000 స్తంభాల దేవాలయంలో కూడా మన జర్నలిస్టులకు చేతుల కెమెరాలు ఉన్నప్పటికీ వాళ్ళను తోసివేయడం జరిగింది. తర్వాత అంతకుముందు చంద్రశేఖర్ అనే ఆర్ఐ ఈటీవీ కెమెరామెన్ పైన
దాడి చేయడం జరిగింది. అప్పటికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మనం ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందరూ జర్నలిస్టు, వివిధ యూనియన్ల జర్నలిస్టు పెద్దలు, ప్రెస్ క్లబ్ బాధ్యులందరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్నారు. వరంగల్ నుంచి, కాజ్పేట నుంచి అందరూ మిత్రులు కూడా వచ్చారు కాబట్టి ర్యాలీగా వెళ్దాము. అక్కడ కూడా వాళ్ళని మనం పర్మిషన్ మాట్లాడినాము. మనం ఏదైతే ప్రెస్ మీట్ హాల్ ఉంటుందో అక్కడికి పోయి మనం అందరం ఇట్లే ఉందాం. ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళు అక్కడికి సారు సిపి గారు బయటికి రావడమా, లేకుంటే మన నేతలు వాళ్ళ చాంబర్కి పోయి మాట్లాడడం అక్కడ జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా మన డిమాండ్, నిన్న మన జర్నలిస్టు మిత్రులపైన దుర్భాషలాడిన ఎంఏ భారీ బహిరంగంగా మన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే వరకు మాత్రము వెనుకాడుకు వేసేది లేదు. థ్యాంక్ యూ. అందరూ కూడా దయచేసి మీరు, మనం ర్యాలీగా పోదాము, ర్యాలీగా పోయి అక్కడ చేసుకుందాం. సంఘటన గురించి చెప్పడం జరిగింది. మీ అందరూ రెగ్యులర్గా ఇది విఐపి ప్రోగ్రామ్స్కి, రిలీజియస్ ప్రోగ్రామ్స్కి కవర్ చేస్తున్నారు, ఇది మీ బాధ్యత. అదేవిధంగా విఐపికి సెక్యూరిటీ, వచ్చిన పబ్లిక్కి సెక్యూరిటీ, అది మా బాధ్యత. అదే కోసం మేము అక్కడ ఉంటాము. సో ఇన్సిడెంట్, జరిగిన ఇన్సిడెంట్కి నేను ఎంక్వైరీ చేయించి తప్పు ఏం జరిగింది, వాళ్ళకి ఏ విధంగా మనము కరెక్ట్ చేయాలి అది నేను చేస్తాము. కానీ మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, మేము మీ సీనియర్ వాళ్ళతో కూడా డిస్కస్ చేశాము, ఒక పద్ధతి పరంగా మేము కూడా ఉండాలి, మీరు కూడా ఉండాలి. ఎందుకు, మేము ఇద్దరు పబ్లిక్ మధ్యలో ఉన్నాము. మన మధ్యలో జరిగిన ఘర్షణ పబ్లిక్కి నమ్మకం తగ్గిపోతుంది ఇద్దరు సిస్టమ్ మీద. సో మనము ఈ సిస్టమ్కి స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి తప్పకుండా ఒక పద్ధతి పరంగా ఒక కోఆర్డినేషన్తో ఉండాలి. ఈ సంఘటన గురించి డెఫినెట్లీ మేము ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ మాకు ఇబ్బంది అంటే కనిపిస్తే, ఇష్యూ క్లియర్గా కనిపిస్తే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. కానీ మా రిక్వెస్ట్ ఉంది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ వెళ్ళిన వాళ్ళు బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ప్రభుత్వం తరఫున వెళ్ళిన దళిత డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్కను నేలపై కూర్చోబెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి సతీమణులు సైతం కుర్చీలో కూర్చొని మల్లు బట్టి విక్రమార్క పట్ల కుల వివక్ష పాటించడం ఇది వారి అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని తక్షణమే సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని కుల వివక్షణ వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. నారాయణ్ ఖేడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ, ఒకవేళ ఈ క్రతువులు వారి కుటుంబ సొంత వ్యవహారం అయితే మరక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎందుకున్నాడు, ఉన్నవాడు అందరితో సమానంగా కాక కింద ఎందుకు కూర్చున్నాడని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధిని సాధించాలని జిల్లా హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పిఎం విశ్వకర్మ యోజన పథకంపై వివిధ చేతి వృత్తులు, హస్త కళాకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ, వివిధ చేతి వృత్తిదారులకు, హస్త కళాకారులకు ఆర్థికంగా ఎదగడానికి విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకొని విశ్వకర్మ పథకంతో ఆర్థికంగా ఎదగడానికే దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ రోజు వరకు మీ అందరి కార్యశాస్త్రీయులు ఏదైతే ఉన్నారో, విశ్వకర్మకు సంబంధించిన పద్ధతి ఉన్నారో, వారికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్స్ కావచ్చు, తర్వాత హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా
ఐదు రూపాయలు పర్లే, అలాగే మీకు 15 రూపాయల కిట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సంబంధించిన డేట్లు ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోడీని మూడోసారి ప్రధానిగా చేద్దాం, 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దాం అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా మోడీ నామస్మరణానే. మజ్లిస్ అజెండాతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పనిచేస్తాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మజ్లిస్ కు భయపడుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు వారసత్వాల పార్టీలే. అవి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తాయి. ఓబీసీల గురించి ఆ మూడు పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా అని ఆయన ప్రశ్నించారు. కేవలం వారసుల సంక్షేమం గురించే మాత్రమే ఆలోచిస్తాయి. కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మాయం. తెలంగాణ ప్రజలు భాజపాకు 12 ఎంపీ సీట్లు తగ్గకుండా ఇవ్వాలని ఆయన అన్నారు. డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ జీ కర్ బెటా హి అగ్లీ బార్ 400 పార్, అగ్లీ బార్ అగ్లీ బార్, మగర్ మే ఆజ్ తెలంగాణ ఆయా హూ. తెలంగాణా కి జనతా కో దో హాత్ జోడకర్ వినంతి కర్నే కే లియే ఔర్ తెలంగాణా కే కార్యకర్తాఓ కా ఆహ్వాన్ కర్నే కే లియే 400 పార్ హోనే వాలా హే, ఉస్మే తెలంగాణా కా 12 సే జ్యాదా కమల్ ఆనా చాహియే, 12 సే జ్యాదా సిటే. తెలంగాణా మే భారతీయ జనతా పార్టీ కి హో ఔర్ తెలంగాణా కో 75 సాల కే బాద్ ఈ నిజాం కి పర్చాయీ సే దూర్ కర్నే కా కామ్ తెలంగాణా కి సర్కార్. ఆజ్ మే తెలంగాణా కి జనతా కో కహనే ఆయా హూ, యహాన్ 4 పార్టీయా మైదాన్ మే హై. ఏక్ కాంగ్రెస్ పార్టీ, దూసరీ టీఆర్ఎస్, తీసరీ మజ్లిస్ ఔర్ చౌథీ భారతీయ జనతా పార్టీ. భాయీ ఔర్ బహనో, मुझे बताओ, टीआरएस, कांग्रेस दोनों मजलिस से, निजाम के प्रभाव से तेलंगाना को मुक्त कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं? ये दोनों मजलिस के एजेंडा पर चलते हैं. हमें लगा कि तेलंगाना की जनता ने कांग्रेस को मैंडेट दिया, शायद अब मजलिस का प्रभाव खत्म होगा. जैसे ही विधानसभा चालू हुई, आउट ऑफ वे जाकर सारे नियमों की धज्जी उड़ाकर मजलिस के नेता को टेम्पररी स्पीकर बनाकर कांग्रेस ने इनका सजदा करने की शुरुआत कर दी. ये दोनों पार्टियां हैदराबाद स्थापना दिन मना सकती है क्या? जोर से बोलो, मना सकती है क्या? सरदार पटेल का सम्मान कर सकती है क्या? नहीं कर सकते, क्योंकि ये वोट बैंक की लालच से डरते हैं. हम भारतीय जनता पार्टी के कार्यकर्ता वोट बैंक से नहीं डरते हैं, हम तेलंगाना के कल्याण और तेलंगाना के सम्मान को समर्पित पार्टी है. भाई और बहनों, ये तीनों पार्टियां परिवारवादी पार्टी. कांग्रेस पार्टी, आप देखे जवाहरलाल नेहरू, भारतीय जनता पार्टी कर सकती है. मित्रों, ये 12 लाख करोड़ के घपले, घोटाले और भ्रष्टाचार करने वाली कांग्रेस पार्टी और दूसरी ओर भ्रष्टाचार रचित समिति बीआरएस, मियापुर जमीन का घोटाला 4000 करोड़, आउटर रिंग रोड घोटाला किया, कालेश्वर परियोजना घोटाला 40,000 करोड़ का किया, कविता के नाम पर शराब घोटाला किया, सीएजी ऑडिट का घोटाला. अब मुझे बताओ भाई, हजारों लाखों करोड़ के घपले घोटाले करने वाली
एक कांग्रेस पार्टी और टीआरएस तेलंगाना और देश का भला कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं? 23 साल हो गए नरेंद्र मोदी जी को मुख्यमंत्री प्रधानमंत्री रहते हुए, मोदी जी पर हमारे विरोधी भी 25 पैसे का भ्रष्टाचार का आरोप नहीं लगा सके। भारतीय जनता पार्टी ने, इस देश के प्रधानमंत्री ने भ्रष्टाचार मुक्त शासन कैसा होता है इसका एक उदाहरण सेट करने का काम किया है। भाई और बहनों, एक केसीआर की पार्टी थी और कांग्रेस पार्टी, दोनों वादा खिलाफी की पार्टी हैं। इन्होंने कहा था कि हम नीलू निगुलू नियामकलू रोजगार धन और जल, ये तीनों के लिए काम करेंगे। तीनों में वादा खिलाफी किया, 1,00,000 युवाओं को रोजगार देना था। वार्ता समाप्त, मरी वार्ता तो मल्ली कल चूस्ट उ।